చాలా మంది వరలక్ష్మి వ్రతం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు కదా. మామూలుగా ఇంట్లో ఎలా అంటే చాలా మంది చీర కొనుక్కుంటారు, కాసు కొనుక్కుంటారు, ఏదన్నా ఇంకా బంగారం వస్తువు కొని అమ్మవారికి వేస్తూ ఉంటారు, కొంతమంది కలశం పెట్టి చేసుకుంటూ ఉంటారు. అసలు వరలక్ష్మి వ్రతాన్ని మామూలుగా ఇంట్లో ఎవరైనా ఎలా చేసుకోవచ్చు అంటారు? వర అంటే శ్రేష్టమైనది, లక్ష్మి అంటే అమ్మవారు. నీకు శ్రేష్టమైన అమ్మవారిని నువ్వు పూజిస్తున్నావు. అది ఎలా అంటే సామూహికంగా పూజించడం అనేది చాలా శ్రేష్టం అండి. ఏదైనా గుళ్ళో కానీ అలా సామూహికంగా చేయడం చాలా మంచిది. ఇంట్లో చేసినప్పుడు ఇలాంటి వ్రతాలు, హోమాలు, ఇలా ఏదైనా సరే మనం పంతులు గారి సమక్షంలో చేయడం అనేది చాలా మంచిది. బ్రాహ్మణులు మనకి వాళ్ళకి వేద ఉచ్చారణ ఉంటుంది, వాళ్ళు కరెక్ట్ గా చేయిస్తారు, అవన్నీ బాగుంటాయి. మనకు మనం చేసుకోవడం కంటే కూడా వాళ్ళతో చేపించుకున్నప్పుడు ఏ తప్పు లేకుండా చేస్తాము కరెక్ట్ గా. అందరినీ పిలుచుకొని చక్కగా పంతులు గారితో చేసుకుంటే చాలా శుభం. మీరు ఏదైతే అనుకుంటున్నారో అమ్మవారి అనుగ్రహం అంతా మీకు రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అంటే అందరికి ఆ అవకాశం ఉండకపోవచ్చు కదా పంతులు గారిని పిలిచి మళ్ళీ అలాంటప్పుడు సామూహికంగా చేసుకోవడం మంచిదండి. ఏదైనా గుళ్ళో మనకి ఎలాగో చేస్తూ ఉంటారు, అలా సామూహికంగా చేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో ఇది జీవన ఉపాధి కూడా. బ్రాహ్మిన్స్ కి మనం ఏదో మనం ఇచ్చే డబ్బులతో వాళ్ళు బతుకుతున్నారని కాదు, అది ఒక జీవన ఉపాధి. మన ధర్మం కూడా ఏదైనా ఉచ్చారణ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ నామాలు చదవడం గానీ మంత్రాలు చదవడం గానీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు కాబట్టి వాళ్ళతో చేపిస్తే మంచిది. ఇలాంటి పూజలు, నోములు, వ్రతాలు ఏమైనా జరుగుతున్నప్పుడు దోషాలు తలెత్తే అవకాశం ఉంటదా? మరి దేవుళ్ళు మళ్ళీ వాటిని మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారా? ఎలా చేయాలి? దోషాలు తప్పులు ఏమైనా జరుగుతూ ఉంటాయి, పొరపాట్లు. అందుకే మనం పూజ చేసేటప్పుడే ఏదైనా తప్పుంటే క్షమించండి అని అందులో ఒక మంత్రం కూడా ఉంటది. అవును, తెలిసి గాని తెలియక గాని నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి అనేది ఒకటి మనం ముందే మంత్ర రూపంలో కూడా చదివేస్తాం. ఓకే, అవి తెలిసి అయితే చెయ్యం కదా, తెలియక చేస్తాం కాబట్టి అవి ఏది దోషాలుగా పరిగణించం. వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెడితే బాగుంటుంది? మనకి 9 రోజులకి 9 నైవేద్యాలు, ఇలా మనం ఈ నెలంతా మనం అమ్మవారికి ముఖ్యంగా నవరాత్రుల్లో ఏవైతే చేస్తామో అలా 9 నైవేద్యాలు పెట్టొచ్చండి. అంటే పులిహోర, దద్దోజనం, స్వీట్, చక్కెర పొంగలి, ఇలా 9 రకాల నైవేద్యాలు అమ్మవారికి పెట్టొచ్చు. అంటే మన ఇంట్లో ఏదో పండు, పళ్ళ, ఏదైనా. ఇంకా ఎలాగో వరలక్ష్మి వ్రతం అంటే మనం మంచిగానే చేసుకుంటాం కాబట్టి అప్పుడు దాదాపుగా 9 రకాల నైవేద్యాలు, పండ్లు అవన్నీ పెడుతూ ఉంటాము. కరెక్ట్. ఏది పెట్టినా పెట్టకపోయినా మన మనసు అనేది అక్కడ పెట్టి చేసిన అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి. నిజమే, బాగా చెప్పారు. ఏది పెట్టినా పెట్టకపోయినా మన మనస్సుని దేవుడి మీద లగ్నం చేస్తే చాలు. శ్రావణ మాసంలో ప్రతిరోజు విశిష్టమైనదే, ఎంతో పవిత్రమైనది కదా. అయితే సోమవారం ఏం చేయాలంటారు, మంగళవారం, బుధవారం, ఇలా ఒక్కో రోజు ఒక్కొక్క పూజ గానీ నోము ఇంకేదన్నా చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి, ఫలితాలు ఏంటి? ఇప్పుడు మనకి ఈ మాసం మొత్తం కూడా మనకి యూనివర్స్ ఎనర్జీ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఆదివారం సూర్య భగవాను ఆరాధన చేయడము, సోమవారం శివునికి సంబంధించిన ఆరాధన చేయడము, అభిషేకాలు చేసుకోవడము, మంగళవారం మంగళగౌరీ అమ్మవారి వ్రతం చేసుకోవడము, ఆరాధన చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, బుధవారం విష్ణుమూర్తికి ప్రీతికరంగా పూజ చేసి విష్ణు సహస్రనామాలు చేయడము, గురువారం గురువుకి సంబంధించి లేదా హయగ్రీవ స్వామికి సంబంధించిన మంత్రం చదువుకోవడము, శుక్రవారం వరలక్ష్మి వ్రతము అలాగే అమ్మవారి ఆరాధన చేసుకోవడము, లలిత సహస్రనామాలు చదవడము, శనివారము మనకి హనుమాన్కి సంబంధించిన ప్రేయర్ చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఇంకా మనం ప్రతిరోజు ఒక్కొక్కరికి సంబంధించిన అయినా చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్ట దైవ ఆరాధనే 7 డేస్ ఈ నెల మొత్తం చేసుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ప్రత్యేకంగా కూర్చొని పూజ నోము అని కాకపోయినా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడైనా గుడికెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. ఇంట్లో చేసుకున్నా కూడా దాని ఫలితం ఉంటుందా? ఇంట్లో చేసినా ఉంటుంది. ఓకే, ముఖ్యంగా ఈ మాసంలో మనం ఎవరైనా నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. ఓకే రజిత గారు, మీరు ఎంతో మంది జాతకాలని చూస్తూ ఉంటారు కదా, అందులో జాతక దోషాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకి ఎక్కువగా వినిపించేవి కుజ దోషం, రాహుకేతు దోషం, అలాగే కాలసర్ప దోషం. అయితే వీటికి చాలా మందికి ఉంటూ ఉంటాయి కదా, వీటి నివారణ ఎలా, ఈ దోష నివారణ ఎలా చేస్తూ ఉంటారు? మీకుగా ఈ దోషాలు ఉన్నాయని ఎవరన్నా చెప్పినప్పుడు ఈ మాసం
మొత్తం కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు. లేదంటే మంగళవారాలు గుడికెళ్ళి రావి చెట్టు కింద దీపం పెట్టి బెల్లం నైవేద్యంగా పెట్టి ఒక 11 ప్రదక్షిణ చేయడము, మంగళవారాలు ముఖ్యంగా ఉపవాసం ఉండడము. ఇలా చేసినట్లయితే మన జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు అలాగే కుజ దోషము ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంటే ప్రత్యేకంగా గుడికి వెళ్ళి మాత్రం చేయాల్సిన పూజలు ఇవన్నీ? అవునండి. అంటే దోషం ఉన్న వాళ్ళే చేయాలా, లేదంటే వాళ్ళ పేరెంట్స్, అక్క చెల్లెళ్ళు వాళ్ళ పేరు మీద ఏమైనా చేసే అవకాశం ఉంటుందా? చేయొచ్చు. కాకపోతే మనం తింటే మన మన కడుపు నిండుతుంది అన్న కాన్సెప్ట్ ఉంటుంది. అవును, అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా చూసాను ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, మా బంధువర్గాల్లో వాళ్ళ కొడుక్కి ఇలాగా దోషాలు కొన్ని ఉండే అనమాట. అయితే ఎలాగో చెప్పినా కొడుకు చేయడా అని చెప్పేసి తల్లి చేసిన ఆ ఫలితం దక్కుతుంది అని చెప్పి, అంటే 20 వారాలు 21 వారాలు ఇలాంటి కొన్ని పూజలు ఉంటాయి కదా, అలాంటివి చెప్పారు. అంటే కొన్ని కొన్ని దోషాలకు అలాంటి ఏమైనా అవకాశం ఉంటుంది? అదే అండి, చెయ్యొచ్చు. కానీ వ్యక్తిగతంగా మనకి మనం చేస్తే దాని రిజల్ట్ అనేది బాగుంటుంది. ఓకే. ఇక చెయ్యలేని వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ అంటే నమ్మకాన్ని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తికి నమ్మకం లేకపోవచ్చు, పేరెంట్స్ నమ్మొచ్చు, చూస్తూ వదిలేయలేరు తెలిసి, దాని వల్ల అలా చేసే అవకాశం ఉంటుంది. సరే, అన్ని అన్నిటికీ ఈ మాసం చాలా శ్రేష్టం అండి. ఏది కావాలనుకున్నా, మీ కోరిక ఉన్నా లేకపోయినా, భగవత్ ఆరాధన చేసినప్పుడు అవన్నీ మీ కోరికలు నెరవేరుతాయి, లేదా మీకు మంచి పుణ్య ఫలితం అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ రజిత గారు. శ్రావణ మాసం గురించి ఎన్నో విషయాలను మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.